హలో అండి, ఈరోజైతే మరొక వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. రెండు రోజుల నుంచి వ్లాగ్స్ ఏంటి అప్లోడ్ చేయట్లేదు కదా. యాక్చువల్గా వాయిస్ ఓవర్ చేయడానికి అసలు కొంచెం కూడా టైం దొరకట్లేదు, అండ్ టైం దొరికేటప్పుడు కొంచెం కొంచెంగా వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఏంటంటే నిన్న నైట్ మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు. సో అందరం కలిసి ఇక దేవుడి గుడికైతే వెళ్తున్నాము. వచ్చి 4-5 రోజులు అవుతుంది కానీ ఇంకా దర్శనం చేసుకోలేదు. ఆల్రెడీ చెప్పాను కదా నేను వ్లాగ్లో, పిన్ని వాళ్ళ వస్తే అందరం కలిసి వెళ్తామని. అండ్ నెక్స్ట్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అందరం కూడా ఇక్కడ పూజలన్నీ దీపాలు అట్లాంటివన్నీ పెట్టాము, అండ్ ఇక్కడ గాజులు ఇచ్చారనమాట. సో వీటిని కొంచెం వేసుకున్నాను నేను, రెండు చేతులకి వేసుకున్నట్టుంది. అలాగే జాను కనిపించట్లేదు, ఎవరో ఎత్తుకున్నారు, స్వీటీగా ఎవరు ఎత్తుకున్నట్టుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక అందరం వచ్చేసి చక్కగా దర్శనం చేసుకున్నాము. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వచ్చిన 5 రోజులు అయింది కానీ దర్శనంకి వెళ్ళలేదని కొంచెం అదే ఫీల్ అయిపోయాము. సో ఫైనలీ మేము ఆ రోజు కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము, అందుకే కాస్త ఎండ బాగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మీతో షేర్ చేస్తాను అమ్మవారిని. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇదే స్వచ్ఛవతి అమ్మవారు. అండ్ మీరు కూడా అందరూ కూడా దర్శించుకోండి. సో మీ అందరికి కూడా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆ బుట్టలో ఏంటంటే అమ్మవారు గుడి అనేది వేరే దగ్గర ఉంటుంది, అక్కడ నుంచి ఒక 4 రోజులకి తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారనమాట ఆ వీధిలోన. అండ్ ఆ బుట్టలోన అక్కడ ఫస్ట్ రోజు ఆ సంబరం స్టార్ట్ అయిన రోజు ఏంటంటే పువ్వులు పడతాయి. ఆ పువ్వులనే పట్టుకొని వచ్చేసి బుట్టలో పెట్టేసి దేవుడు అదే రూపంలో వచ్చినట్టు అనమాట. సో తెచ్చేసి ఇక్కడ పెడతారనమాట, అందరూ కూడా వచ్చేసి దర్శించుకుంటారు. అంతే, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం లాంటివి ఉంటాయి కదా, బట్ మనం ఎక్కడుంటే అలాంటివన్నీ ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ అట్లాంటివన్నీ తీసుకుంటున్నాము. ఇక్కడ నేను కొద్దిగా కన్నడలో మాట్లాడేస్తున్నాను, సో అలాగే మీతో షేర్ చేసేస్తున్నాను. మన ఛానల్లో ఎవరైనా కన్నడ వాళ్ళు ఉంటే చూడండి, సో మీకు అక్కడక్కడ కన్నడలో మాట్లాడతాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ನೋಡಿದ್ರಲ್ವಾ, ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರು. ಅಂಡ್ ಈ ಸ್ಟ್ರೀಟ್ ನೋಡಿ, ಚಿಕ್ಕ ಸ್ಟ್ರೀಟ್, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಇಲ್ಲೆಲ್ಲ ನೋಡಿ ರಂಗೋಲಿ ಎಲ್ಲ ಹಾಕಿದ್ದಾರೆ. ಸೊ ಇವಾಗ ನೋಡಿ, ಸೊ ಇದು ರಂಗೋಲಿ ಎಲ್ಲ ಹಾಕಿದ್ದಾರೆ.
అండ్ ప్రతి వీధికి ఈ తర రంగోలీగా ఎలా డెకరేషన్ ఎలా మాడతా ఇదారా నేను ఎవ్రీడే బ్లాగ్ అలి నేను షేర్ మాడతా ఇదిన అల్వా స్వల్ప డెకరేషన్ ఎవ్రీథింగ్ బ్లాగ్ ప్రెజెంట్ అయితే నేను వాయిస్ ఓవర్ నైట్ టైం 12:00 ఇస్తున్నాను రోజంతా వీడియోస్ కి ఎడిట్ చేస్తుంటాను నైట్ టైం మాత్రమే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అందుకే కొంచెం మెల్లిగా మాట్లాడుతుంటాను అండ్ దర్శనం చేసుకున్నాము ఇప్పుడైతే మేమందరం కూడా అలా వెళ్తున్నాము ఇక ఆకలేస్తున్నారు నేను ఒక్కదానే తినలేదు అసలు సో దర్శనం చేసుకున్న తర్వాత తింటానులే అనుకొని నేనేం తినలేదు సో ఫైనలీ అయితే ఇప్పుడైతే ఇక్కడ బజ్జీ షాప్ దగ్గరికి వచ్చాను నేనైతే దగ్గర దగ్గర ఒక 150 రూపాయలు తినేసాను నేను బాగా గుర్తుంది నాకు సో నిజంగా అండి అసలు అలా తింటూనే ఉన్నాను నేను ఎంత తింటున్నాను నాకు అర్థమే కాలేదు అలా తినుకునే ఉన్నాను నేను అంటే అంత ఆకలితో ఉన్నాను నేను జాను హాయ్ చెప్పు జాను తుంబనే పట్టుకుంది దాదా ಸೊ ಬಜ್ಜಿ ತಿಂತಾ ಇದ್ದೀವಿ ಆ್ಯಂಡ್ ತುಂಬ ಟೇಸ್ಟಿ ಆಗಿದೆ ಸೊ ಬಿಸಿ ಬಿಸಿಯಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಈಗ ನೋಡ್ತಾ ಇದ್ದಾರಲ್ವ ಬಿಸಿ ಬಿಸಿಯಾಗಿ ಟೇಸ್ಟ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಮೆಲ್ಲಿಗಿಪ್ಪಿಗೆ ಅದಕ್ಕ ಮೆಲ್ಲಿಗಿ ಚೂಪಿಚ್ಚು ಸೊ ಇದು ಪನ್ನೀರ್ ರೋಲ್ ಇದು ಬಿಸಿ ಜಾನು ಆಯ್ತು ಚೆಪ್ಪು ಜಾನು जानो हाय बोलो నేనైతే ఇక్కడ బజ్జీ షాప్లో కూర్చొని అలా తింటూనే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ ఎవరు ఇంకా ఏంటి రావట్లేదని చూసినప్పటికీ వీళ్ళేమో సర్బత్ తాడడానికి ఇక్కడ కూర్చోబడిపోయినారు అండ్ మీరు ఎంతమందికి తెలుసు ఈ సర్బత్ గురించి నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు మా నాన్నమ్మ అంటే మా తాతమ్మ ఉంటారు సో వాళ్ళందరూ కూడా బజార్ ఉండేది కూరగాయలు అమ్మేవారు అప్పుడు రోజు బజార్కి క్యారేజ్ పట్టుకొని వెళ్ళేదాన్ని నేను కూడా కూరగాయలు అమ్మేదాన్ని ఎంతో కొంత నెక్స్ట్ ఏంటంటే సో యాక్చువల్గా నేను రోజు వెళ్ళడానికి కారణం రోజు సర్బత్ మా తాతమ్మ కొనిసిస్తుందని సో తాతమ్మ అంటే మా నానమ్మ వాళ్ళ అమ్మ నాకు ఏంటవుతుందండి జేజమ్మ కావాల సో జేజమ్మ అండ్ అదే మా సావిత్రమ్మ అండ్ తానైతే రోజు నాకు ఇక 2 పూట్లు కూడా సర్బత్ ఇస్తుంది సో అందుగురించే రోజు వెళ్ళిపోవడం క్యారేజ్ ఇచ్చేయడం అక్కడ బడ్డీ ఉంటుంది క్యారేజ్లోనే మా సావిత్రమ్మ నేను ఇద్దరు తినేస్తాము సో తినేసిన తర్వాత నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాను స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతసేపు మార్కెట్లో కూరగాయలు అమ్ముతాను అమ్మిన తర్వాత ఇక్కడ ఏంటంటే సర్బత్ తాగేసి ఇంటికి వెళ్ళిపోతాము అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తున్నాము అండ్ ఇంటికి వెళ్ళే దారిలో మార్కెట్ కూడా ಉಂದಿ ವಡಿಯಾಲು ಇವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ವಡಿಯಾಲ್ ಪ್ಯಾಕೆಟ್ ಎಂತಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಏಟ್ ಅಂತ ಇಪಡೆ ಬಜಾರ್ ಗೆ ಹೋಗ್ತನಾಮು ಮಾರ್ಕ ಊರ್ಕೆಲ್ಲ ಮುಂದೆ ತಿಸ್ಕೊಂಡೆ ಸೋ ಇದು ನಮ್ಮ ಊರೇ ಮಾರ್ಕೆಟ್ ಇಲ್ಲೇನ ಶಾಪಿಂಗ್ ಮಾಡ್ತೀವಿ ಬಾವನರಾ ಆ ಬಾವನ ಚಂದ ಪಣ್ಣ ಅಂತ ಗುಡುಗ ಬೆಲ್ಲ పండి పండి మా ఊరు బజార్ అయితే చాలా బాగుంటుంది చూస్తే కలకలలాడేస్తుంది వాళ్ళందరూ ఎంత చక్కగా మాట్లాడుతుంటారో సో ఇప్పుడు ఏంటంటే నేను వాళ్ళతో చాలా మాట్లాడాను వాళ్ళందరూ నాకు వీడియో తీయంటే నాకు వీడియో తీయ అంటున్నారు నేను వాళ్ళకి చెప్పాను నేను మీరందరూ కూడా యూట్యూబ్లో కనిపిస్తారంటే వాళ్ళకి ఇంకా తెలియదు కదా కనిపిస్తారు మీరందరూ అనుకుని అంటే వాళ్ళు నాకు తీయంటే నాకు తీయండి అనుకుని అన్నారు సో అప్పటికి నా మొబైల్లో బ్యాటరీ అనేది ఫుల్ అంటే లో అయిపోయింది సో అందుకే ఏదో కొద్ది కొద్దిగా వాళ్ళకి తీసాను వాళ్ళు ఎంత ఇష్టంగా తీయించుకుంటున్నారో వీడియోస్ని సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బాగా ఎంత తిన్నా చాలదన్నట్టు ఇక్కడ దానికి ఏంటంటారు పనసతోనలు కూడా తింటున్నాం ఇక తాటి ముంజలు అంటే నాకైతే పిచ్చి అండి ఇక తినుకొనే ఉన్నాము సో రోడ్ల మీదనే తినుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము మంచిగా ఇవ్వలేదురా వాళ్ళు మంచిగా తీసుకోలేదు రే ఇంటికి వెళ్తే అంట ముంచుండ్రా బికాస్ ఇదే నువ్వు ఐస్ యాపిల్ అంటారే కన్నడలు ఏనంటారే హేళి సో ఇదికి నావు అంతూ తాటి ముంజులు అంతా కరీతీవి సో ఇదికి తాటి ముంజులు అంతా కరీతీవి బట్ ఇది కన్నడలు ఏనంత వెళ్తారో నాకు నిజవాగా తీసుకెళ్ళ ఐస్ యాపిల్ అంత కరీతారే ఇంగ్లీష్ దాన్ని సో ఇవరెల్ల నోడ్తా ఇద్దరల్వా అల్లనే తినిబిడుతా ఇద్దారా సో తినుకొని 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 పెడతా ఇద్దారు ఇవరెల్లారు
ಇವ್ರಿಗೆ ಯಾವಾಗ ತಿಂಡಿ 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 ಬರೀ ತಿಂಡಿನೇ ತಿಂತಾರೆ ಇವರು ಇನ್ನೇನು ತಿನ್ನೋದಿಲ್ಲ ಇವರು ನೋಡು ಅಷ್ಟೇ ಏನೋ ತಿನ್ಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ ಏನು మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అందరు కూడా నైటీ మేళ సో నైటీలు ఉంటాయి కదండి మనకి దేవుడిచ్చినవి సో అందరం నైటీలు వేసుకొని ఇక్కడ కూర్చున్నాము అండ్ ఆకలి కూడా వేసేస్తుంది. చికెన్ బిర్యానీ మా అత్తగారు చేశారు అండ్ మటన్ కూర చేశారు. సో వర్షం అయితే పడుతుంది. వర్షాన్ని చూసుకున్న తర్వాత నాకు మంచి ఆకలి వేసింది. వెళ్ళి ఇక తినడానికే వెళ్ళాలి అండ్ జానుగడ అయితే పడుకున్నాడు అండ్ పడుకున్నలోగా నేనైతే వెళ్ళి తినేసి వచ్చేసాను. అండ్ ఆ రోజున మా హస్బెండ్ బర్త్డే, ఇంకా మా పిన్ని వాళ్ళ యానివర్సరీ అనమాట. కానీ నేను మా హస్బెండ్ కేక్ మాత్రం తెచ్చి కట్ చేయించలేదు, కానీ వాళ్ళ పెళ్లి రోజుకు మాత్రం ఒక చిన్న కేక్ తెచ్చాను. ఐస్ క్రీమ్ కేక్ ఇది, అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కాజు ఇంకా అదే బాదం పప్పు అట్లా ఉంటుంది అండ్ బటర్ స్కాచ్ అనుకుంటున్నా. ఆ రోజు నాకు గుర్తు రావట్లేదు. ఆ కేక్ తీసుకొని వచ్చాను, వాళ్ళ చేతులతో కేక్ కట్ చేయించాను. అండ్ మా హస్బెండ్కి అయితే ఎట్లాంటి కేక్ కటింగ్ ఏం చేయలేదు, తనకి అడిగాను. బట్ తన గురించి అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను అండ్ అది మీకు వరమలక్ష్మి రోజు అయితే షేర్ చేస్తాను నేను. ఫైన్